మేము మొత్తం 6 మెంబర్స్మి, మమ్మీ డాడీ, ముగ్గురు అన్నదమ్ములం, మా వదిన. మేము ఉండేది బంజారాహిల్స్లో రెంట్ హౌస్. రెంట్ హౌస్, ఓన్ హౌస్ కాదు. మరి ఎప్పుడు కొంత ఓన్ హౌస్? ఇక మీరు ఇష్యూ అయినాక ఇట ఏమన్నా ఇస్తే కొంటా. ఇస్తా ఇస్తా, నీ ఇచ్చేదాంతో కొనిస్తావు అన్నమాట. ఓకే, కొనేటట్లు ఇస్తే కొంటా. ఓకే, తక్కువ కాకుండా. ఓకే, ఇంకొకటి, మూవీస్లో ఛాన్స్ వస్తే, మూవీస్లో ఛాన్స్ వస్తే చేస్తావా? చేస్తా తప్ప. ఇప్పుడు మేము టిక్టాక్ చేసేదే దాని గురించి కదా, ఏదైనా ఛాన్సెస్ వస్తాయని. ఏం చేస్తావు? అది ఏదైనా సరే. అంటే ఏదైనా సరే కొన్ని ఉంటాయి కదా. అదే కామెడీ స్కిల్స్ ఇచ్చిన, ఏదైనా గెటప్ స్కిల్స్ ఇచ్చిన. స్కిల్స్ అంటున్నావు, స్కిల్స్ అంటే దానికి ఒక పేరు అనేది ఉంటుంది. ఆ పేరు కొన్ని చెయ్యను కొన్ని చేస్తా అని ఉంటాయి కదా. మాకైతే అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. మీకు క్యారెక్టర్ ఇచ్చారు అని అంటే చెయ్యమన్నీ లేదు. అది కూడా బ్యాడ్ క్యారెక్టర్స్ అయితే చెయ్యరు, ఎవరు చేయరు, మేము కూడా చెయ్యము. ఓకే, మంచి క్యారెక్టర్స్ అలా ఏ ఉన్నా సరే తప్పకుండా చేస్తాం. అచ్చా, ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఇప్పుడు నువ్వు చేసే క్యారెక్టర్ ఆ పాదం అనొచ్చా అనొద్దా తెలియదు, అనొచ్చా అనమంటావు? అనొచ్చా అంటే నాకు అర్థమైంది మీరు అన్నది. ఏం అర్థమైంది? లేడీ లాగా వీడియో చేస్తున్నావు కానీ దానిపైన ఉద్దేశం నేను ఒక్క డౌట్ మీకు అడుగుతా. నువ్వు బాయ్ అయ్యుండి లేడీస్ లాగా చేస్తున్నావు అని, మరి లేడీస్ కూడా బాయ్స్ డబ్ల్యూ చేస్తారు కదా, మరి వాళ్ళని ఏమంటారు? వాళ్ళు వేరు మీరు వేరండి. అలా ఇలా అవుతుంది, వాళ్ళు మనుషులే మీరు మనుషులే. మీరు మనుషులే వారు మనుషులే. ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు మనుషులే, బాయ్స్ అంటే మనుషులే, ఆడోళ్ళు అంటే మనుషులే. ముగ్గురికి ఉండేటి ఒకటే, అవయవాలు అయితే ఒకటే ఉంటాయి. అంతేగాని ఇప్పుడు అమ్మాయిలు పైన సెట్ వేసుకొని రోడ్ పని తిరిగి తబ్బా పిల్ల అని అంటారు. అదే ఒక మొగోడు జర్ర అమ్మాయి గెటప్ వేసుకొని తిరిగి అయ్యో కుజ్జోడు అని అంటారు. మళ్ళీ అదే ట్రాన్స్జెండర్స్ బయటకు తిరిగి అయ్యో వాళ్ళు ఇట్లా అని అంటారు. సరే మన సమాజంలో బతికే హక్కులు లేవా? మనకి ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు లేదా? నేను వీడియోస్ మట్టుకే నేను అలా చేస్తున్నా, కానీ ఆ వీడియోస్లలో నేను శారీస్ కట్టుకొని అవి అయితే చేసినాయి తెలియవు కదా. కొన్ని మీరు కొన్ని డ్రెస్సెస్ వేస్తారు, అవి నాటి డెవోషనల్ డ్రెస్సెస్. ఎందుకు? నాకు అమ్మవారు వస్తుంది అని చెప్పినా కదా. నేను అలాంటి బోనాలు ఎత్తే టైంలో అప్పుడప్పుడు నేను ముక్కెలా అవన్నీ పెట్టి స్టిక్కర్స్ అవన్నీ పెట్టి రెడీ అయ్యి ఎత్తుకుంటా. ఎత్తుకునే ముంగల నేను కొన్ని టిక్టాక్ చేసి అప్లోడ్ చేస్తాను. కానీ ఇంతవరకు టిక్టాక్లో నేను బోనం ఎత్తిన వీడియో అప్లోడ్ చేయలే, తొందరలో అవి కూడా చేస్తా. చేశారు కదా, కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఈ మధ్య ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్, మీరు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళారు, మీకు వాష్రూమ్ వస్తుంది, అప్పుడు మీరు దేంట్లో వెళ్తారు? షీ దాంట్లో వెళ్తారా, హీ దాంట్లో వెళ్తారా? వెళ్ళకపోతావు. నేను వెళ్ళకపోయేది పక్క, నేను అన్ని వంకగానే ఉన్నాయి నీకు, అందుకే దేవుడికి ఇంతే హైట్ ఇచ్చేయండి. ఓకే పర్లేదు, నాకు దేవుడు ఏది ఇస్తే అది బెస్ట్. మరి అందుకే అట్లా ఏం లేదు, హీ దాంట్లో పోతావు, షీ దాంట్లో పోవా. నువ్వు అబ్బాయేనా? నేను షీలకు పంపించి నేను హీలకు పోతా. ఓకే పోతా. మరి ఓకే, నేను షీలకు వెళ్ళాను, హీలకు వెళ్తా, ఎందుకంటే అబ్బాయినే గడ్డము మీసం చూస్తే అర్థమవుతలేదా? అది గడ్డం అంటే ఇడికి వెళ్ళండి అలా సగం వచ్చింది. నువ్వు అబ్బాయి పడే రాలే, నేను ఇవి తీసేస్తున్నా, నాది ఇది ఒక స్టైల్ అనమాట. ఓకే ఓకే, మాది ఇది ఒక స్టైల్ మాది. ఓకే, అదే అడుగుతున్నా, ఏంది స్టైల్, ఎందుకు స్టైల్ మాది? ఇప్పుడు నీ నువ్వు అన్నావు కదా నాది ఇది ఒక స్టైల్ అని, నా స్టైల్ ఇది. నీ స్టైల్ అది? ఈ స్టైల్ వల్ల చాలా మంది బాధపడుతున్నారా? ఎందుకు బాధపడుతున్నారు? పడుతున్నారా? లేదు, పడతలేరు. కొంతమంది పడుతున్నారు, కొంతమంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ కాదు, సో అండ్ సో ఫ్యాన్స్ అంటే ఇగో నా వల్ల నేను బాధపడ్డా, నాకు ఎవరు వచ్చి ఏం చేయరు, నేను ఆనందపడ్డా ఎవరు వచ్చి నా దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోరు, కాబట్టి నేను ఎవరిని పట్టించుకున్నా నా బతికేదో నేను బతుకుతున్నా. ఓకే, మీ లైఫ్లో వర్స్ట్ 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 మూమెంట్ అంటే బ్యాడ్ మూమెంట్? ఎస్. ఇంతవరకు అయితే అలాంటిది ఏం లేదు. రీసెంట్గా ఒక వీడియో వల్ల మా రిలేటివ్స్ కానీ బయట పబ్లిక్ కానీ చాలా ఎగబడ్డారు. ఏం వీడియో అది? కాగజన సాయి నేను ఉప్పల బాలు చేసిన వీడియో కదా, ఆ వీడియో వల్ల చాలా పబ్లిక్ ఎగబడ్డారు. కానీ అందులో నాకు తప్ప అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ అవ్వడం కరెక్టే, ఎందుకంటే అలా చేయడం తప్పే. కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి టిక్టాక్లో, అలాంటి వీడియోస్ కొన్ని వందలు ఉన్నాయి. ఆ లేడీస్ అసంటిది నడుములు చూపించుకుంటా, శారీ కట్టుకొని బొడ్డు కింద చింగులు పెట్టుకొని నడుములు చూపించుకుంటా, గలీజ్ గలీజ్ వీడియోస్ అప్లోడ్ చేయడం. ఒక లేడీ అయ్యుండి అలా చేస్తున్నారు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలేరు. బై మిస్టేక్ ఒక చిన్న తప్పు చేస్తే ఇంతగానం పబ్లిక్ ఎగబడతారు. అసలు అది అయితే నాకు ఆ టైంలో కరెక్ట్ అనిపించలే. ఉన్న వీడియోస్ పైన కూడా రియాక్ట్ అవ్వాలి, మా పైన కూడా రియాక్ట్ అవ్వాలి. లేదంటే అవి ఉన్న వీడియోస్ ఎందుకు రియాక్ట్ అవ్వాలంటే అవి ఒక వేలో వెళ్తున్నాయి, అంటే వాళ్ళకి నచ్చుతున్నాయి. మీరు చేసే వీడియో కొన్ని నచ్చట్లేవు, చాలా దరిద్రంగా. అది నేను చెప్పేది డెలివరీ అంటే మేమన్నా ఇంకా అది ఏజ్ చేసినాం కానీ వాళ్ళైతే అది కూడా లేకుండా
చాలా ఘోరంగా చేసి ఏం లేకుండా అంటే ఇక్కడ దాకా మేము ఇక్కడ దాకా